రాష్ట్రానికి అండగా ఉంటామని 35,000 ఎకరాల భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో, ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేటగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అందుకే ఈరోజు మరి అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి శ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు గాని, ఇంకో పక్క సంపద సృష్టించే కేంద్రం గాని, ఇక్కడ నుంచే ప్రజలకు మళ్ళా సమిక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇది ఒక దేవతల రాజధాని. ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజటి నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం, ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం, లెక్క పెట్టుకోమంటున్నాం. అప్పుడే ఆ సింప్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతిలో కనపడుస్తున్నాయి సింప్టమ్స్ కూడా. మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు దట్టే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ వచ్చే పరిస్థితి వచ్చింది.